ఈటింగ్ యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. ఒక ఆటోలో నుంచి 500 రూపాయల నోట్లు రెపరెపలాడుతూ రోడ్డుపై పడ్డాయి. రోడ్డుపై వెళ్తున్న ఆటోలో నుంచి దాదాపు 88,000 రూపాయల నగదు విసిరేసినట్లుగా ఎగిరిపడింది. అయితే ఆ ఆటో ఆక్కుండా వెళ్లిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సినిమా హాల్లో రంగురంగుల పేపర్ ముక్కలు కట్ చేసి విసిరేసినట్లుగా 500 నోట్లు రాలిపడ్డాయి. ఇది ఎక్కడో ఎవరో డబ్బున్నవారు విసిరిపారేశారనుకుంటే పొరపాటు. మన తెలుగు జిల్లా శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుంచి నర్సన్న వైపు వస్తున్న ఒక ఆటోలో నుంచి 100 కొద్ది నోట్లు బయటపడ్డాయి. అయితే వాటిని ఎవరైనా కావాలనే పడేశారా, లేదంటే పొరపాటున జారిపడ్డాయా అని పోలీసులు విచారణ మొదలుపెట్టారు. శుక్రవారం రాత్రి నరసన్నపేట నేషనల్ హైవేపై ఉన్న మడపం టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం వైపు నుంచి వస్తున్న ఒక ఆటో నుంచి 500 రూపాయల నోట్లు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీని ఆధారంగా అసలు ఏం జరిగిందనేది పోలీసులు విచారిస్తున్నారు. టోల్ ప్లాజా దగ్గర విధులు నిర్వహిస్తున్న టోల్ గేట్ సిబ్బంది గట్టిగా కేకలు ఆటోను వెంబడించినా ఆటో డ్రైవర్ ఆపకుండా పరారయ్యాడు. రాత్రి సమయంలో ఎక్కువ లైట్లు వాడటం వల్ల ఆ వెలుగులో ఆటో నెంబర్ సీసీ ఫుటేజ్లో నమోదు కాలేదు. టోల్ గేట్ నిర్వాహకులు ఆటో నుంచి జారిపడ్డ 500 రూపాయలు సేకరించారు. మొత్తం 88,000 రూపాయలున్నాయి. వాటిని సమీప నర్సన్నపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ డబ్బుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బును ఎవరికైనా కావాలనే పడేశారా, ఆటోలో వెళ్తున్న వేగానికి పొరపాటున కింద పడిపోయాయా, ఆటో డ్రైవర్ ఆపకుండా ఎందుకు పారిపోవాలని చూశాడు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అసలు విషయం విచారణలోనే బయటపడుతోంది.